మనం గొప్ప సమాజం గురించి మాట్లాడేటప్పుడు అవును మనం ఆక్రమించబడ్డాం మనం ఎంతో ఇష్టంగా మనల్ని సేవకులుగా మార్చిన వెస్ట్ని అనుకరిస్తుంటే మరి ఈ గొప్ప సమాజం లేదా సంస్కృతికి అర్థం ఏమిటి మన అంచనాలకి సరిపోనప్పుడు వాళ్ళతో పోల్చి మన వాళ్ళని చులకనగా చూస్తున్నాం వాళ్ళు అసౌకర్యంగా భావించినప్పుడు మనం సంస్కృతి పరిశీలన చేసుకుంటాం నాకు ఎప్పుడు ఉన్న ఈ కన్ఫ్యూజన్ తీర్చుకోవాలనుకుంటున్నా మనం ఒక గొప్ప సంస్కృతి అయితే మరి మనకు మనం చేసుకున్నది ఏమిటి మనం ఆక్రమణకి బానిసలుగా చేసుకోవడానికి మధ్య తేడా అర్థం చేసుకోవాలి ఆక్రమణ అంటే ఒకరిని పడగొట్టి వాళ్ల నెత్తిమీద కూర్చోవడం అదే కాలనైజేషన్ అంటే ప్రజల్ని మన మార్గంలోకి తెచ్చుకొని మనకు వాళ్లు సేవ చేస్తున్నారని వాళ్లకు తెలియకుండానే వాళ్ల చేత సేవ చేయించుకోవడం ఏవైతే దేశానికి పట్టుకొమ్మలుగా ఉండేవో వాటిని బ్రిటిష్ వారు పరిహసించారు మెకాలే పార్లమెంటుకి రాసిన ఉత్తరాలను మనం పరిశీలిస్తే ఆయన భారతదేశంలో మూడు అంశాలు ఆ దేశాన్ని దుర్భేజంగా చేస్తాయన్నారు ఒకటి విద్యా విధానం రెండవది ఆధ్యాత్మిక ప్రక్రియ మూడవది కుటుంబ వ్యవస్థ సామాజిక వ్యవస్థ ఈ మూడు అంశాలను మనం బలహీనపరచలేకపోతే విజయం సాధించడం అసాధ్యం ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నూటికి నూరు శాతం విజయం సాధించారు ఆస్ట్రేలియాకి వెళ్ళండి అది మరొక ఇంగ్లాండ్ అవునా ఆ ప్రాంతాల స్థానిక సంస్కృతులు మూలబడ్డాయి అవి మ్యూజియంలో మాత్రమే ఉన్నాయి ఆఫ్రికా దక్షిణ అమెరికా ఉత్తర అమెరికా లాంటి చాలా ప్రదేశాల్లో వాళ్ళు పూర్తిగా విజయం సాధించారు వాళ్ళు పూర్తిగా విజయం సాధించని ఒకే దేశం ఈ రోజు మీరు నేను ఇంగ్లీష్ భాషలో మాట్లాడుతున్నప్పటికీ వాళ్ళు ఇక్కడ సంపూర్ణ విజయం సాధించలేదు ఎందుకంటే మన ఆధ్యాత్మికత ప్రక్రియ చాలా బలమైంది ఆధ్యాత్మిక మూలాల లాంటివి హిందూ జీవన విధానాన్ని మాత్రమే తీసేయాలి ఇదొక మతం కాదు లక్షల ద్వారాలున్న ఆధ్యాత్మిక భవంతి ఒకే విధమైన ప్రక్రియ లేదు ఒకే రకమైన నమ్మకం లేదు హిందూ జీవన విధానాన్ని తీసేయాలంటే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని చంపడమే ఏకైక మార్గం ఎందుకంటే మొత్తం జ్ఞానమంతా ఏదో ఒక పుస్తకంలో లేదా ఒక చోట లేదు ఎక్కడికక్కడ జరుగుతోంది డీసెంట్రలైజ్డ్గా గా దానివల్లే ఇంకా కొంత భారతదేశం మిగిలింది అదొక్కటే కారణం లేకపోతే రెండు వందల యాభై మూడు వందల సంవత్సరాల సమయం చాలు ప్రజలను అణిచివేసేందుకు వారిని పూర్తిగా మార్చేసేందుకు అది ఎనిమిది తొమ్మిది తరాలు పది తరాల్లో ప్రతిదీ పూర్తిగా తుడిచిపెట్టేయచ్చు వాళ్ళు కేవలం భారతదేశంలో మాత్రమే విజయం సాధించలేదు మీరు కొంతవరకు వెస్టన్ని అనుసరించినప్పటికీ బాధాకరం చాలా అనుకరించం